మీరు పూజ చేసిన సామాన్లు ప్రసాదం ఇంటికి తీసుకెళ్ళండి. ఎవరి ప్లేట్ వాళ్ళే ఇంటికి తీసుకెళ్ళాలి. नमस्ते काश्मीर कुलवासिनी देवी विद्यम विद्या दानं च देहि मे. तरस्तम विशेष अम्मवारी हंस वाहन अटे हंस की पालनी निरण वैसे शक्ति हंस को मैं अंत ज्ञान चलते मंजूरी अट्ला ज्ञाना विद्युत दीन वेणुंटे वीण वाले सर तम अंत विद्य वाल ఎవరైనా సరే తమ ఉండి తీసుకొచ్చుకోవచ్చు అని అమ్మవారి యొక్క అమ్మవారి చేతిలో పుస్తకం ఎప్పుడూ కూడా విద్యను మర్చిపోవద్దు అని చెప్పడానికి చేతిలో పుస్తకం ఉంది. సరస్వతిదేవికి ఇప్పుడు దేవాలయాల్లో ఇప్పుడు పెడుతున్నారు కానీ పూర్వ కాలంలో సరస్వతి దేవాలయాల్లో ఎందుకంటే సాధన చేయాల్సిందే. ఎవరి సామాన్లు వాళ్ళది निदानी पड़ता ये
మన కంచిశిల గ్రామంలో శ్రీ వాసవి కన్యగాబరి శ్రీ అమ్మవారి దేవస్థానంలో గత కొన్ని సంవత్సరాలుగా అంటే కాదు ఈ దేవస్థానం మొదలెట్టిన దగ్గర నుంచి కూడా శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి మరియు ఈ ప్రతిష్టా కార్యక్రమం దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా పెంచుకుంటూనే వెళ్తున్నారు అత్యంత వైభవయుతంగా ఈ దేవీ శరణ నవరాత్రి మహోత్సవంలో మనకు కనకదుర్గ గుళ్ళో ఎలానే జరుగుతున్నాయో అలానే ఈ మన వాసవి కన్యగాబరి శ్రీ అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా అమ్మవారి ఈ 10 రోజులు కూడా 10 అవతారాలు కూడా రాక్షస సంహారం చేస్తూ కూడా చివరికి రాజరాజేశ్వరి అమ్మవారిగా అందరూ కూడా శాంతపరుస్తుంది. ఈరోజు మూలా నక్షత్రం సప్తమి తిథి భౌమవారం
मूड कल अम्मवारी प्रीति वाद अम्मवारी मंगलवार शुक्रवार प्रीति वाद अम्मवारी गौरी अम्मवारी मंगलवार महालक्ष्मी अम्मवारी शुक्रवार अंदर गौरी अम्मवार सरस्वती अ महालक्ष्मी अंदर इला भौमवार सप्तमी तिथि मूला नक्षत्र वीजु अम्मवर भक्त सरस्वती माता भक्त दर्शन पिलू रोजल कोजना सर संवर कंटे संवस पिल बेगर भक्ति पे जनाल अला पिलू प्रति संवस मंदिर सारी वंद सरस्वती अम्मवारी पूजा कार्यक्रम में కాబట్టి అందరూ కూడా భక్తిగా శ్రద్ధగా మనం ఏదైతే నామం చెబుతున్నామో అది పిల్లలందరూ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఆ నామాన్ని జపించారు పూజ మొదలెట్టిన దగ్గర నుంచి కూడా అయిపోయేదాకా కూడా ఈ నామాన్ని జపిస్తూనే ఉన్నారు ఎవరు కూడా మధ్యలో మాట్లాడకుండా ఆ నామాన్ని జపిస్తూ అందులో ఇవాల మూలా నక్షత్రం సప్తమి తిథి భౌమవారం కలిసి రావడంలో సరస్వతి హోమం కూడా చేయడం జరిగింది ఆ సరస్వతి అమ్మవారిని ఆ హోమంలోనే మనం ఏదైతే దీపారాధన చేసినప్పుడు దేవుడి దగ్గర ఆ దీపంలోనే దేవుని చూసుకుంటామో అలానే ఈ హోమ కార్యక్రమంలో పిల్లలందరూ కూడా భక్తులందరూ కూడా ఆ సరస్వతి మాతను దర్శించుకుంటూ కూడా ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకోవడం జరిగింది ఈ రోజు మా ఊర్లో దసరా కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దసరా నవరాత్రులు బాగా జరుపుతున్నారు అలాగే ఈ రోజు మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన నక్షత్రం కారణంగా ఆ విద్యార్థులు అందరినీ చేకూర్చి సమకూర్చి అందరితో పాటు వారికి కూడా పూజ చేయించారు సామూహిక పూజ కూడా జరిగింది హోమం కూడా చేశారు అలాగే ఎన్నో పూజలు వ్రతాలు అన్నారు గోపూజ కూడా జరుగుతుంది అలాగే రోజు ప్రతిరోజు బతుకమ్మని కూడా మహారతులు మంత్రపుష్పం కూడా చెప్తున్నారు అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాలా మంది విద్యార్థులే వచ్చి పాల్గొన్నారు నాకు బాగా సంతోషంగా ఉంది అలాగే ఆనందంగా ఉంది ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన గుళ్ళో వారికి మా ధన్యవాదములు